हाय इरोजो टमाटो मनम काड़ कोर चूद्दाम मूकुल्लो आयिल वेसी वेट चेसुकोंडी ई मूकुल्लो नेनु दिब्रोट वेसानिकि चुट्टू इला पेंदि पर्वालेदु आ मूकुल्लोनु कोर चेसेस्तुन्ना अन्नमाट रीयूजबिलिटी मूकुल्लो नूने वेसुकोनि वेडिकेग ओक वेल्लुलिपाय ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఆవాలు చిటపట మనాలి, అప్పుడు టేస్ట్ ఉంటుంది. కొంచెం పసుపు వేసుకొని వేగనివ్వండి. ఈ లోపల ఒక రెండు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసేసుకొని అవి కూడా వేసి వేపుకోండి. ఆనియన్స్ మేమిద్దరమే ఉంటాము అందుకని ఈ మాత్రం కూర సరిపోద్ది అన్నమాట మా ఇద్దరికి. సో సరిపోతుంది. ఆయిల్ ఆనియన్ బాగా వేయించుకోండి. ములంకాడ చూసారా ఎంత సన్నగా ఉందో. మా హస్బెండ్ తీసుకొచ్చారు, క్వారంటైన్ టైం కదా, పాపం తెలియలేదు. అస్సలు సన్న అంటే సన్నగా ఉన్నాయి. కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మూత పెట్టి మగ్గనివ్వండి. ఆనియన్ బాగా వేగాలన్నమాట. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది కూర. మూత పెట్టేసి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో తీసేసి కలుపుకుంటూ ఉండండి. ఆనియన్ మగ్గాలి, వేగాలి. ఇప్పుడు చూడండి ఆయిల్ కొంచెం వచ్చేది బయటికి. ఆనియన్ వేగింది, ములంకాడలు తీసేసి వేసేసేయండి. జనరల్గా ఈ ములంకాడ వాసన అస్సలు నచ్చదండి నాకు. ఫస్ట్ తాలింపు నూనె వేసుకున్నప్పుడే ఒక 2 సెకండ్లు ములంకాడలు వేసుకొని వేయించి పక్కన పెట్టేసి టొమాటోతో పాటు వేసుకుంటాను అన్నమాట. కానీ ఇప్పుడు మరీ సన్నగా ఉండడం వల్ల విడిపోతాయి ఏమో అట్లా చేస్తాయి అని చేయలేదు. కలిపేసి మూత పెట్టుకొని మగ్గనివ్వండి. బాగా ములంకాడు మగ్గాలి. చూసారా ఆనియన్ ఎట్లా బ్రౌన్ అవుతుంది, ములంకాడు కూడా వేగుతుంది. బాగా సాల్ట్ చూసుకోండి, బాగా కలపండి. బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి. అంటే కింద అంటుకోకుండా ఉండడానికి అన్నమాట కలుపుకోవడం. జనరల్గా అంటుకోదు, బట్ స్టిల్ వై టు రిస్క్. కొంచెం చూసుకుంటూ ఒక 2 మినిట్స్కి ఒకసారి చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు బాగా వేగాక ఆనియన్ టొమాటోస్ వేసేసేయండి. వేసేసి మంచిగా కలపండి. నేను చాలా సన్నగా కట్ చేశాను, ఒక పెద్ద టొమాటో చాలా సన్నగా కట్ చేశాను నేను. బట్ స్టిల్ ఒక స్పూన్ కారం వేసుకోండి, మామూలు కారం అన్నమాట ఇది. నేను ఎవరెస్ట్ టీకాలాలు వాడుతాను, నాకు చాలా నచ్చుతుంది. కొంచెం వేస్తే కారంగా ఉంటుంది, రెడ్గా వస్తుంది కర్రీ అన్నమాట. నాకు నచ్చుతుంది. జనరల్గా ఆడిచ్చిన కారం అయిపోయింది, అందుకనే ఎవరెస్ట్ టీకాల వేసాను. సో మూత పెట్టి మగ్గనివ్వండి. టొమాటో బాగా ఆయిల్ చూసారా ఎట్లా వస్తుందో పక్కకి. ఒక 2-3 మినిట్స్ కట్ చూడండి, ఎంత సన్నం కట్ చేసినా ఇంకా మగ్గాలన్నమాట. చిన్న పీసెస్ కూడా ఈ మధ్య ఏంటో టొమాటో అట్లా ఉంటున్నాయి. మా చిన్నప్పుడు ఊరికే మగ్గిపోయేవి కొంచెం కొంచెం వేస్తేనే. సో బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. కాసేపు మగ్గనిస్తే నేను 1 స్పూన్ కారమే వేసాను, ఎందుకంటే తర్వాత సంబార కారం వేస్తానన్నమాట. అందుకని 1 స్పూనే వేసాను, టీ స్పూను. సో బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. చూసారా ఆయిల్ ఎట్లాగా వదులుతుందో. ఇప్పుడు నేను సంబార కారం వేసుకుంటాను అన్నమాట. ఒక 2 మినిట్స్కి చూసుకోండి, జస్ట్ ఆయిల్ బయటకు వదలాలి, అదే ఇండికేషన్ అన్నమాట, టైం కాదు. 2 మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది. జనరల్గా సంబార కారం 1 స్పూన్ వేసి బాగా కలుపు. గుంటూరు సైడ్ వాళ్ళకి బాగా తెలుస్తుంది, బాగా వాడతారు విజయవాడ గుంటూరు సైడు, బాగుంటుంది. నేను చేసి పెట్టుకున్నాను, అది వేసేసి ఇంకో మగ్గబెట్టాను అన్నమాట. ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఒక 2 స్పూన్స్ వాటర్ వేసేసి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉంచుకుంటే అయిపోతుంది కర్రీ. కానీ ఈ టైంలో మీ దగ్గర ఉంటే కొంచెం పాలు మీద మేడు ఎంత అంతే వేసేసి కలుపుకొని పెట్టుకుంటే అమృతంలో ఉంటుందండి కూర. ఈ కూరలోనే ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా టొమాటోస్తో పాటు వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా అది కూడా చూపిస్తాను. చూసారా ఆయిల్ వదిలేసింది, అంతే. దించేసుకొని ఆ మామ తినేడు మీ